నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. ప్రకాశం జిల్లా పొదిల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలని యూటీఎఫ్ నాయకులు అన్నారు. సిపిఎస్ రద్దు కోరుతూ పాత పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, గతంలో పాదయాత్రలో సెప్టెంబర్ 1వ తారీఖు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని అన్నారు. విశ్వనాథపురంలోని ఉపాధ్యాయుల కార్యాలయం నుండి చిన్న బస్టాండ్ వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ నిరోధాన్ని పాటిస్తూ మహానిరసన ర్యాలీలో విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు పొద్దున్న పక్షాన రాష్ట్ర ఆధ్వర్యంలో మనం ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీని జెండా ఊపి మన రాష్ట్ర యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు కానీ జెండా ఊపి ప్రాంతీయవంతంగా కోరుతున్నాను. ఏకైక పండిట్ కమిటీ కానివ్వండి, మంత్రుల కమిటీ కానివ్వండి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కానివ్వండి, ఐఏఎస్ అధికారులతో ఎక్స్పర్ట్ కమిటీ కానివ్వండి, ఈ విధంగా రకరకాల కమిటీలు వేసి సిపిఎస్ని రద్దు చేయకుండా, పాత పెన్షన్ని పునరుద్ధరించకుండా మోసం చేస్తూ కార్యాపం చేస్తుంది. అందుకోసం రాష్ట్రం పక్షమే సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పొద్దు ఆఫ్టర్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీని ఉద్దేశించి ప్రారంభించవలసిందిగా పీ రఘువాటి గారిని కోరుతున్నాను.